ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగుల్ని మోసం చేశాడని బీజేవైఎం రాష్ట అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆరోపించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన సీఎం ఇప్పటి వరకు ఊసేలేదన్నారు. యువతను నిరుద్యోగుల్ని చేసి ఇప్పుడేమో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గూడూరులోని గమల్లపాలెంలోని బీజేవైఎం కార్యాలయంలో బీజేవైఎం నాయకులు శివశంకర్, చైతన్య, ప్రదీప్, నవీన్ లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరికీ నమస్తే. మనోజ్ కుమార్, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతుంది. నేనున్నాను, నేను విన్నాను. పాదయాత్రలో మాటలు చెప్పి నేను మీకు అందరికీ తోడుగా ఉంటానని చెప్పి, నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరం గడుస్తున్నా కానీ నిరుద్యోగుల్ని నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ప్రభుత్వ శాఖల్లో 230,000 పోస్టులు ఖాళీగా ఉంటే కనీసం వాటిని భర్తీ చేయకుండా ఈ 4.5 సంవత్సరాలని కాలాపన చేసి నిరుద్యోగుల్ని అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ ముద్ర నిద్ర విరి జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి విద్య అదేవిధంగా నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఆయన ఏం చెప్పాడంటే, ప్రతి ఏటా జనవరిలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తానని చెప్పి మాట ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్తే కనీసం 2021లో జాబ్ క్యాలెండర్ 10,000 పోస్టులతో రిలీజ్ చేశారు తప్ప తర్వాత ఇంతవరకు అసలు జాబ్ క్యాలెండర్ లేదు, ఆ ఊసే లేదు. కనీసం నిరుద్యోగులు దాదాపు రాష్ట్రంలో 10,00,000 మంది నిరుద్యోగులు ఉంటే ఈరోజు కనీసం ఉద్యోగాలు విడుదల చేయక ఈరోజు చాలామంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. అనేక మంది ఈరోజు కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి, అనేక మంది ఈరోజు ప్రైవేట్ కంపెనీల్లో మెకానికల్గా పనిచేస్తున్న పరిస్థితి, అనేక మంది ఆపరేటర్గా పనిచేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కనీసం ఉద్యోగాలు లేక ఈరోజు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో. దాదాపు మనం చూస్తున్నాం ఈ యొక్క రాష్ట్రంలో డిఎస్సీ అనే ఊసే లేదు. మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి చెప్పారే కానీ 4.5 సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంతవరకు మెగా డిఎస్సీ లేదు, డిఎస్సీ అనే ఊసే లేదు. అదేవిధంగా కానీ ఈ మధ్య కాలంలో చేతులు దులుపుకోవడానికి ఏదో పోలీస్ శాఖలో కొన్ని, అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఇచ్చేసి చేతులు దులుపుకొని మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి డప్పులు కొట్టుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నాం. ఎందుకంటే కనీసం దాదాపు 230,000 పోస్టులు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తూ నిరుద్యోగులు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీకు నిరుద్యోగులుగా మేము తగిన బుద్ధి చెప్తాం. ఎందుకంటే నిరుద్యోగులను అన్యాయం చేస్తే ఎలా ఉంటుందో మీ యొక్క ప్రభుత్వాన్ని చూపిస్తాం. ఎందుకంటే దాదాపు ఈరోజు నిరుద్యోగులు రాష్ట్రంలో ఇంతమంది ఉంటే కనీసం పోస్టులు విడుదల చేయాలనే ఊసే మీకు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మీరిచ్చిన మాటే, ఏం మీరే చెప్పారు, ఏమనంటే నేను అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కష్టాలను తీరుస్తాను, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాను. ఎక్కడ జాబ్ క్యాలెండర్? ఏది జాబ్ క్యాలెండర్? 1 సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తే సరిపోతుందా? అది కూడా అరాకొరా పోస్టులతో. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవి కాదండి మాకు కావాల్సింది, మీరు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా డిఎస్సీని ఖచ్చితంగా నిర్వహించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయకపోతే మేము ఒకటే చెప్తున్నాం, మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మెట్టా వంశీ గారు, అదేవిధంగా మా తిరుపతి జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మా బీజేవైఎం నాయకులంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కానీ మీ యొక్క వైఖరి మారి వెంటనే జాబ్ క్యాలెండర్ని ఏదైతే అన్ని శాఖల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టులన్నింటిని భర్తీ చేసి వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భలే మంచి చొక్కబేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్, ఎంత కొంటే అంత ఫ్రీ. 2,000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2,000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీ లోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రేనియల్ క్రేప్ సారీస్ 3,440 రూపాయలకే, బ్రాసో సారీస్ 2,699 రూపాయలకే, బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3,299 రూపాయలకే, స్ట్రైక్ కట్ కుర్తీ 2,399 రూపాయలకే, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా లో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.